ఒకళ్ళని మూపిస్తారు అవి. యూటీఎస్ యాప్ ఉంది. ఈ యాప్ గురించి నేను డిస్క్రిప్షన్ లో పెడతా. ఇంకోటి ఏంటంటే ఒక షార్ట్ కూడా తీద్దాం. యూటీఎస్ అది ఏది మన ఈ యూటీఎస్ యాప్ ప్లే స్టోర్ నుంచి దాదాపు మనకి ఈ స్కాన్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి డెఫినెట్ గా ఒక టికెట్, అంటే మనకి ఈచ్ వన్ 60 రూపీస్ ఒక టికెట్ ఇక్కడ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు, సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ఒక వస్తుంది చిన్న పెట్టిస్తున్నాను. ఓకేనా, తప్పకుండా మీకు ఒక్కొక్క షార్ట్లు మాత్రం ఇస్తాను. ఇదైతే ఇక్కడ నుంచి స్కాన్ చేసుకుంటే మనకి టికెట్ అనేది బుక్ అయిపోతుంది. ఓకేనా, ఇదైతే మనకి యూస్ఫుల్ ఉంది. ప్రజెంట్ అయితే ప్లే స్టోర్లో దొరుకుతుంది అది యూటీఎస్ యాప్ అని చెప్పేసి. మీరు ప్లే స్టోర్లో కొట్టేస్తే మీకు అది ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం యూట్యూబ్ స్కాన్ చేసుకొని మన ఫోన్లోకి వెళ్ళి తీసేసుకుంటే అయిపోతుంది. దాదాపు అంతా మనకి ఓకే, మన సార్ వాళ్ళు కూడా కలిసి ఇక్కడ నుంచి మనకి మీటింగ్ ఏరియా అన్నట్టు. ఇది ఇదర్సే మీటింగ్ ఏరియా ఇక్కడ నుంచి మొత్తం టోటల్. ఓకే ఓకే, ఇక్కడ నుంచి మన సార్ వాళ్ళు అందరూ వస్తారు. ఇప్పుడు ప్రజెంట్గా ట్రైన్ రెడీగా ఉంది, చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది కొత్త ట్రైన్. మౌనాలి అంటే నెక్స్ట్ ఇక అట్నుంచి ఇటీ మొత్తం కమెంట్. ఓకే, ప్రజెంట్గా అయితే మనకి ట్రైన్ రైట్ సైడ్ కనిపిస్తుంది. మ్యాక్సిమం చాలామంది అడిగారు కదా ట్రైన్ జర్నీ చేయమని చెప్పి, వీలైతే జర్నీ కూడా ట్రై చేద్దాం. ఓకేనా, ఓకేనా, మన సార్ కూడా కలిసి ఉండవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ సపోర్ట్ మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి సార్ సపోర్ట్ చేస్తున్నాడు. హాయ్ అన్న. ఓకే, ప్రజెంట్గా అయితే రైల్వే స్టేషన్ ఓపెనింగ్ చూద్దామని చెప్పేసి వస్తున్నా. కొత్త ట్రైన్ అయితే ట్రైన్ బాగుంది, మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సారీ సార్. ఓకేనా, చూద్దాం సార్, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. మరి ఈ ఇది మనకి రెగ్యులర్గా వచ్చే ట్రైన్ చూడవచ్చు. ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు మనకి రైట్ సైడ్లో ఉంది, మనకు ఇంకొక ప్యాసింజర్ ట్రైన్ ఉంది. దాంట్లో ఇప్పుడు ఈరోజు చూడవచ్చు కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ అన్నట్టు. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. హైలైట్ ఉంటుంది, మనకి మంచిగా సీట్లు బెటర్గా ఉన్నాయి. ట్రైన్ జర్నీ కూడా మనకి అంత అంత ఇబ్బంది అనిపేది. మంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు సిటీకి. కానీ ఇది ఓ 2-3 నెలలు భరించాలి కదా, తప్పదు కదా. అయిన తర్వాత ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మనకి. సార్ రైట్ సైడ్ చూడండి, మన సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి ఎట్లా నీట్గా సింబలంగా ఉంది చూడడానికైతే, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే రైట్ సైడ్లో ఈ ట్రైన్ కానీ, రైట్ సైడ్లో ఉన్న ట్రైన్ ఇది కానీ, ఇక రేపటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా నిర్మలంగా అందరూ ట్రైన్ అనే జర్నీ చేయొచ్చు. ఈ ఒక్కరోజు మాత్రమే మనకి, ఈ రోజు మాత్రమే కొంచెం టైం టేబుల్ ఇబ్బంది అవుతుంది, కానీ రేపటి నుంచి డైలీ 2 ట్రైన్స్ అనేది రన్ అయిపోతుంది అన్నట్టు. ఈ ఒక్కరోజు మాత్రమే కొంచెం లేట్. ఓకేనా, థ్యాంక్ యూ. మనకి మెడికల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక్కడ నుంచి వచ్చి మనకి వాటర్ కింద అయినా ఇది
ఎంత క్రౌడ్ ఉందో చూడొచ్చు. ఇది వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్ కాగిన ఇంకొక ట్రైన్ ఇది. ఇక ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోయే ట్రైన్ ఇది. ప్రజెంట్ స్టేషన్ పైన నుంచి ఇదంతా చూడొచ్చు మీరు ఎంత క్రౌడ్ ఉందో. హరీష్ రావు సార్ రావడం జరిగింది ఈ నుంచి ఇక్కడ వరకు. ఈ స్టేషన్ పైన నుంచి సిల్పెట్ బోర్డు ఇది. సిల్పెట్ బోర్డు ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా పైన నుంచి చూస్తుంటే. క్రౌడ్ మాత్రం చాలా చాలా మంది అంటే చాలా మంది వచ్చారు స్టేషన్ కడితే ఇదంతా వాళ్ళే. వీటి కూడా చూడొచ్చు. ఇది వచ్చి పైనకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ పైకి రావడం అని చెప్పేసి బాగున్నా బ్రో. బాగున్నా బ్రో. ఇది మన సిద్దిపేట హైదరాబాద్ సికింద్రాబాద్కి ట్రైన్ టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఓకేనా. మన తిరుపతి తిరుగులా తిరుగు కూడా తీసేసుకున్నాడు టికెట్ ట్రైన్ జర్నీ చేద్దామని చెప్పేసి. ఓకే ప్రజెంట్గా అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్లో 2 రైళ్ళు వెళ్ళిపోయినాయి. కొంచెం సిచ్యువేషన్ కొంచెం వేరే లాగా ఉంటే మేము మళ్ళీ డ్రాప్ అయిపోయినాం. డెఫినెట్గా మీకోసం అయితే మళ్ళీ ఇంకొక రోజు స్పెషల్గా అది కూడా తొందరలోనే మీకు ట్రైన్ జర్నీ మాత్రం డెఫినెట్గా ఇంకొకటి ఇంకొక వీడియో మొత్తం తప్పకుండా తీస్తాం. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్ చెప్పండి మీరు కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్.